జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో జరుగుతున్న వారోత్సవాల భాగంగా జన సైనికులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నియోజకవర్గం టీం సభ్యులు లక్ష్మణ్ అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరానికి ముఖ్య అతిథిగా పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారన్నారు. అందులో భాగంగానే చెట్లు నాటడం, రక్తదానం లాంటి సామాజిక వర్గాల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా యువతను సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లించిన ఘనత మెగా ఫ్యామిలీకే దక్కుతుందన్నారు. అనంతరం జన సైనికులతో పాటు పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు నిజాం, మహేష్, గంగాధర్, పవన్, మురళి, బాలాజీ, వినోద్ కుమార్, జహీర్, అబ్బాస్, ఫిరోజ్ బాషా, సోము తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 2 సందర్భంగా ముందుగానే మేము వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కదిరి ఆల్ నియోజకవర్గ జనసేన పార్టీ టీం తరఫున ఈరోజు మా యువకులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి రక్తదానం చేస్తున్నారు. సామాజిక న్యాయము, తర్వాత వచ్చేసి సేవా గుణంతో మా జనసేన పార్టీ ఈరోజు స్థాపించబడింది. గ్యాస్ సిలిండర్లు లేనందువలన ఈరోజు జనసేన పార్టీ తరఫున ముందుగానే మేము 335 సిలిండర్లను ఈరోజు నిన్నటి దినము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మా జనసేనాని పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ జన సైనికులు స్పందిస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. నిన్నటి రోజు కరోనా ప్రభావం వల్ల చాలామంది ఇబ్బంది, ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దాదాపు 13 జిల్లాలలో ప్రధానమైనటువంటి గవర్నమెంట్ హాస్పిటళ్లలో 315 గ్యాస్ సిలిండర్లు కూడా బహుకరించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి తమ తమ స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కదిరి జనసేన పార్టీ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. జై జనసేన.